తాండూరు మండలం కరణ్కోట్ గ్రామంలో నిర్వహిస్తున్న మీసేవ సెంటర్ లో నిర్వాహకులు మోసం చేస్తున్నారని, మీసేవ సెంటర్ పై చర్యలు తీసుకోవాలని కరణ్కోట్ యువకులు సోమవారం ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మీసేవలో ఇసుక పర్మిట్లు ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి పేరు మీదుగా 8,500 రూపాయలు కట్టించుకున్నారు. సుమారుగా ఇసుక పర్మిట్ల కొరకు 1,00,000 రూపాయల వరకు డబ్బులను కట్టించుకున్నట్లుగా గ్రామ యువకులు తెలిపారు. తీరా పర్మిట్లు రాకపోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో మీసేవపై చర్యలు తీసుకోమని ఆర్డీఓ గారికి వినతి పత్రాన్ని అందజేశారు. మీసేవలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్లో ఇది ఏది సూపర్వైజర్ గురించి పోస్ట్ పడ్డా. ఇప్పుడు మొన్న దానికి అప్లై చేసిన నేను అప్లై చేస్తే వన్ టైం రిజిస్ట్రేషన్ చేసిండు, దానికి పోస్ట్కు అప్లై చేయలేడు. చేసిన అని చెప్పిండు. మేము చేసిన కదా రిసీప్ట్ ఇచ్చిన అని చెప్పి మేము కాంపు వచ్చినాము. దీన్ని తీసుకుపోయి వేరే నెట్లో చేసుకుంటుంటే డౌన్లోడ్ ఆల్టీగా డౌన్లోడ్ చేసుకుంటుంటే ఏ నెట్లో పోయినా డౌన్లోడ్ అయితే లేదు. సోమవారం ఇదే రోజు ఈ రోజే మాకు ఆల్టీ ఎగ్జామ్, ఆ ఆల్టికెట్ రాకపోవడం వల్ల ఎగ్జామ్ రాయలేకపోయినాం. ఆర్డీఓ గారికి వచ్చి ఇప్పుడు అప్లికేషన్ కూడా ఇచ్చినాము, కంప్లైంట్ ఇచ్చినాము. మరి స్టేషన్లో కూడా ఇచ్చినాము కంప్లైంట్. ఆ ఎంఆర్ఓ గారికి కూడా ఇప్పుడే ఇచ్చేసినాము. మరి దానిపైన మరి అధికారులు ఎంతవరకు స్పందన చేస్తారో వేచి చూసే అవకాశం ఉంది అని చెప్పి మా దగ్గరికి అప్లికేషన్ తీసుకున్నాం. ఆర్డీఓ గారికి ఇస్తే ఆర్డీఓ గారు సంతకం చేసి ఎంఆర్ఓ గారికి ఇచ్చేసినారు. ఇప్పుడే దాని ప్రతి రూపం కూడా దాని ప్రతి లేఖ కూడా నేను తీసుకోవాలి. ఇప్పుడు ఎంఆర్ఓ గారికి తీసుకోవట్లో మీ సేవా కేంద్రం ఉంది. మీ సేవా కేంద్రంలో గద్వాల్ నరేష్ అనే ఆయన కరణ్కోట్ వచ్చి మీ సేవ నడిపిస్తున్నాడు. ఆయన మాకు ఇసుక బుకింగ్ చేస్తాం, శాండ్ బుకింగ్ చేస్తామని చెప్పేసి మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఇంత పెడితే ఇంత కమిషన్ వస్తుంది చెప్పేసి కమిషన్ బేస్ మీద మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఇంతవరకు కమిషన్ ఇవ్వలేదు, మా డబ్బులు పెట్టిన డబ్బులు రాలేదు, ఇప్పుడు ఇస్తాను అప్పుడు ఇస్తానని చెప్పేసి మాటలు మాట్లాడుతున్నాడు. ఇప్పటికే మాకు రకరకాలుగా మాట్లాడుతున్నాడు, దబాయిస్తున్నాడు. ఏం చేస్తారో చేసుకునిపోండి, మీరు ఏం చేసుకుంటారో చేసుకునిపోండి, డబ్బులు అయితే ఇవ్వను, మీరు ఏం చేసుకునేది ఉంటే చేసుకోండి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఫోన్ మాట్లాడుతుంటే రాశిగా మాట్లాడుతున్నాడు. ఎంటీ చెక్స్ ఇచ్చిండు, అదేవిధంగా చెక్స్ రాసిచ్చిండు, అమౌంట్ రాసిచ్చిండు. బ్యాంకుకి వెళ్తే అక్కడ 60,000 రూపాయలు మైనస్ ఉన్నాయి. బ్యాంక్ వాళ్ళు ఏమో మాకు సంబంధం మాకు తెలియదు అంటున్నారు. ఈయనకి వెళ్తేనేమో మీరు ఏం చేసుకునేది ఉంటే చేసుకొని పోండి అని చెప్పేసి చెప్తున్నాడు. ఈయన ఇట్లా దాదాపు కరణ్కోట్లో 100 మంది పైన చాలా మంది ఉన్నారు. కాకపోతే వాళ్ళు బయటికి రావట్లేదు. మాకు ఇచ్చేది ఉంది, మాకు ఇచ్చేది ఉంది అని చెప్పి మేము ఒకరికొకరు మాట్లాడుకోలేదు. ఇంత చాలా మంది అమౌంట్ అడుగుతున్నాడు. ఇంకా డబ్బులు మా ఊర్లోనే అడుగుతున్నాడు ఆయన. ఒకరికి తెలియదు.